Hello friends, welcome back. This video lo Hindu temples of Thailand chuddamu. Ee Thailand surroundings anta kuda Cambodia, Laos iyanni unnayi kada. Ee okappudu ivanni kuda Hindu kingdoms anamata. Tamil rulers rule chesaru Cambodia anta kuda. Appudu Tamil kings rule chesetappudu idantha kuda vaala part వాళ్ళ కింగ్డమ్ పార్ట్ ఆఫ్ దర్ కింగ్డమ్ అనమాట ఇదంతా కూడా థాయిలాండ్ అంతా కూడా అప్పటి నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళకి లేకుంటే ఓన్లీ బుద్ధిజం అంటే బుద్ధ టెంపుల్సే ఉంటాయి ఈ స్ట్రక్చర్స్ కనబడవు యాక్చువల్గా ఇది వచ్చి చాలా పాత స్ట్రక్చరు ఈ కాంబోడియా స్టైల్లోనే ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఈ బార్డర్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా కొండ మీద ఉంటాయి అన్నమాట హిల్ టాప్ మీద దాదాపు ఇండియన్ స్టైల్లో కట్టుంటారు ఆ రాక్స్ కూడా చాలామంది మీరు సౌత్ ఇండియన్ టెంపుల్స్ కొన్ని చూసుంటే ఆ స్టైల్ కనబడుతుంటుంది ఆ హ్యూజ్ బౌల్డర్స్ సేమ్ కన్స్ట్రక్షన్ స్టైల్ అంతా కూడా ఈవెన్ ఆ రెడ్ శాండ్ స్టోన్ ఉంటారు ఈవెన్ ఈ టాంజోర్ టెంపుల్ తెలుసుంటుంది మీకు రెడ్ శాండ్ స్టోన్ ఇదిగా దాంతో యూజ్ చేశారు దాన్ని కట్టారు అదే టైప్ ఆఫ్ స్టోన్ కనబడుతుంటుంది అన్నమాట ఇక్కడ కూడా ఇది మాకు దగ్గరలోనే ఒక 38 కిలోమీటర్స్ ఎంత వస్తుంది పక్కనే అక్కడికి అప్పుడప్పుడు ఏంటంటే మార్నింగ్ వెళ్తుంటాం ఎర్లీ మార్నింగ్ సాటర్డేస్ సండేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది రఫ్గా 490 స్టెప్సే ఉన్నాయి పైకి కొంచెం అంత ఈజీగా ఏదైతే ఉండదు ఇదన్నమాట టాప్ మ్యాక్సిమం అంటే ఒక 15-20 మినిట్స్ ఎక్కేయచ్చు పెద్ద కష్టమేం కాదు అక్కడి నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంటమాట ఈ స్మాల్ హిల్ ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యూజ్ ఏరియా అన్నమాట అండ్ స్మాల్ స్ట్రక్చర్ ఇది శివుడి గుడిగా కట్టారన్నమాట అప్పట్లో అవన్నీ పడిపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు జస్ట్ ఒక బుద్ధాన్ని పెట్టి అక్కడ మొనాస్ట్రీ అంటే బుద్ధిస్ట్ మంక్స్ కూడా ఉంటారు పైన ఒక ఉంటారు ఆ కింద కూడా ఒక 3-4 మంక్స్ ఉంటారు ఇదన్నమాట స్ట్రక్చర్ మీకు కోనార్క్ టెంపుల్ అలాంటివి కూడా చూస్తే సడన్గా ఇలాగే అనిపిస్తుంటాయి అన్నమాట అవే సైజ్ రాక్స్ కానీ ఆ కావింగ్స్ అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట ఆ బేస్మెంట్ దానిపైన ఆల్టార్ ష్రైన్ డిటో హిందూ స్ట్రక్చర్ అన్నమాట అక్కడ అది కనిపిస్తుంది కదా అక్కడ ఒక మంక్ ఉంటాడు ఒక అతను పైన ఇక్కడ చాలా ఫంక్షన్స్ అవి కూడా జరుగుతుంటాయి రీసెంట్గా ఒక న్యూ బుద్ధ స్ట్రక్చర్ ఇక్కడ పెడితే అప్పుడు కూడా వచ్చాము ఇక్కడికి చాలామంది వస్తుంటారు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది శివలింగం యాక్చువల్గా లోపల ఉండేది అప్పట్లో అది పగిలిపోతే బయట తీసిపెట్టారన్నమాట అక్కడ ఆ ప్లేస్లో బుద్ధాన్ని ప్లేస్ చేశారు ఇదన్నమాట ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా ఉంటాయి థాయిలాండ్ ఆ బోర్డర్స్ మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని చూసామో ఇదన్నమాట వన్ ఆఫ్ ద హిందూ స్ట్రక్చర్స్ ఆఫ్ థాయిలాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో